అందుకే మళ్ళీ పిలిపిస్తున్న రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని, ఎవరైతే ప్రజాస్వామ్యవాదులు ఉన్నారో అందరూ కూడా ముందుకు రావాలి. కేసులు పెడతారు అని భయపడి ఇంట్లో పడుకుంటే భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఇప్పటికే అంధకారం అయింది, ఇంకా అంధకారం అవుతుంది. అలాంటి సందర్భం మన పిల్లల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి ఇలాంటి జీవోలు వస్తే ఇంకా సమస్యలు ఎక్కువ వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో 900 ఇది ఈ జీవో పాద్ది. నిన్న ఏదైతే వీళ్ళు కేబినెట్లో పాస్ చేశారో, రెజల్యూషన్ తీసుకున్నారో, దాన్ని నెక్స్ట్ కేబినెట్లోని లేకుంటే ఇప్పుడే ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పాలి, నేను ముందుకు పోనని చెప్పాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. చేయకపోతే మాత్రం ఉద్యమం చేస్తాం, జాతీయ స్థాయిలో కూడా తీసుకెళ్తాం, రాజకీయ పార్టీలని, పత్రికలను అందరినీ కలుపుతాం. ఇప్పటికే పత్రికల వాళ్ళపైన దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఆ దాడులన్నీ ఖండిస్తున్నాం. మా వాళ్ళపైన చేసే దాడుల్ని ఒక పక్క ఖండిస్తూనే పత్రికలపైన జరిగే దాడులు కూడా ఖండిస్తాం, భవిష్యత్తులో కూడా ఖండిస్తాం. భవిష్యత్తులో కూడా వాళ్ళకి అండగా ఉంటాం. స్వేచ్ఛగా వారి వారి డ్యూటీలు ఏ స్థాయిలో చేసినా, ఎవరు చేసినా వారి హక్కులు కాపాడడానికి తెలుగుదేశం పార్టీ ముందుంటుంది, ముందుకెళ్తాం. ఇప్పటికైనా పోలీసులు కూడా విజ్ఞతగా ప్రవర్తించి కొంతమంది మళ్ళీ మళ్ళీ వాడుతున్న, అందరూ కాదు కొంతమంది, ఇలాంటి పోలీస్ ఆఫీసర్లు నిస్సహాయ స్థితిలో ఉన్నారు రౌడీజంతో, వాళ్ళని కాపాడండి. పోలీసులు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మిమ్మల్ని మీరు కాపాడుకోలేని పరిస్థితిలో ఉంటే వైసీపీ నాయకుల నుంచి ప్రజలకు ఏం విశ్వాసం ఇస్తారు, ప్రజల్ని ఏం కాపాడుతారు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా దగ్గర చూస్తున్నా. ఉన్న పడంగా సీఏని రిజర్వ్ పంపిస్తున్నారు, ఎలక్షన్లు చేస్తూ ఉంటారు, ఏదైనా జరిగితే ఇమీడియట్గా ఎలక్షన్ ఆఫీసర్ వచ్చి రిజర్వ్ పంపిస్తారు. ఇప్పుడు ఎస్పీలు అంత ప్రెషర్లో ప్రతి ఒక్కరిని రిజర్వ్ పంపించేస్తున్నారు. ఆయన అరెస్ట్ చేయాలి, ఒక 2 నిమిషాలు అయింది అరెస్ట్ చేయలేదు, ఓకే ఈయన రిజర్వ్ పంపించి ఇంకొకటి పంపించండి. ఇది ఎక్కడలా ఉండడో నాకైతే అర్థం కాల. పీటీ కేసులు అదేంటో నాకు అర్థం కాల. నేను అన్నా, నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను, నేను చాలా మాయకుడిని. ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తారు, మళ్ళీ బెయిల్ వస్తే ఇంకొక కేసు పెట్టి పీటీ పెట్టి మళ్ళీ అరెస్ట్ చేస్తారు. వాణ్ణి జైల్లో నుంచి బయట రాకుండా ఉండేంతవరకు ఎన్ని అరెస్ట్ చేయాలని అరెస్ట్ చేస్తున్నారు. ఇది నాకు అర్థమే కావడం లా. ఇంత కూడా చేయొచ్చునా అంటే నేరస్తులు కరుడు కట్టిన నేరస్తులు పోలీసులకు ఇచ్చే ట్రైనింగ్ ఇది. చాలా భయంకరంగా ఉన్నాయి పరిస్థితులు చూస్తే మాత్రం. దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ రాజీ పడం, పోరాడతాం, నిలబడతాం. వీళ్ళు చేసే మాట్లాడితే అవినీతి అన్నాడు. శుక్రవారం జైలుకు పోయి కోర్టు దగ్గరికి వెళ్ళి బోనెక్కి మాట్లాడేవాళ్ళు, వేరే వాళ్ళ అవినీతి గురించి మాట్లాడితే ఏ విధంగా సబబుగా ఉంటుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముందు నీ కథ చెప్పు, తర్వాత మిగిలిన వాళ్ళ కథ అందరూ మహాడచ్చు. ఇవన్నీ ఉన్నాయి. సో వి స్ట్రాంగ్లీ కండెమ్ చేస్తున్నాం, మంచిదిగా అని హెచ్చరిస్తున్నాం. మీకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, లేకపోతే మీరు ఇప్పుడు డౌట్స్ కూడా అడిగే పరిస్థితులు లేరేమో. మీకు ఆ పెరిగితనం వచ్చేసి మీకు అందరికీ పోతాన్ని మిమ్మల్ని ఎక్కడి నుంచి లిఫ్ట్ చేస్తారంటే మీ ఇంట్లో నుంచి ఆడవాళ్ళు కూడా ఫోన్ చేస్తారేమో, నీకెందుకు వచ్చింది, రాస్తే రాయి, రాయకుంటే పో, నువ్వు వచ్చేసి అని చెప్పి. మీకు కూడా బాధితుంది, మాకు బాధితుంది, అందరికీ బాధితుంది. అందరం కూడా దీన్ని సమిష్టిగా సమైక్యంగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ బీజేపీ వద్దు ఇప్పుడు ఈ ఇష్యూ మాట్లాడు ఇక్కడ. మీరు అందుకే డైవర్ట్ చేయొద్దండి, ఇట్ ఈస్ సీరియస్ ఇష్యూ, డోంట్ మేక్ ఇట్ లైట్. మీకు అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను కొడితే అప్పుడు నువ్వు అబ్బా నన్ను కొట్టారంట, కానీ కొడతారా అంటే ఇంకొకటి అడుగుతాను. డోంట్ మీకు ఆ డైల్యూషన్ తీసుకొచ్చే మీకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి. డోంట్ డైవర్ట్, డోంట్ డైల్యూట్. ఈ దీనికి సంబంధించిన నీకు ఈ దీనికి సంబంధించిన ఏమీ డౌట్సే లేవంటే నువ్వు ఎంత కనడో నాకైతే అర్థం కాల. నువ్వు గొప్ప వ్యక్తి మీరంతా, అందుకే మీతో ఎవరు పోరాడారా ఈ దేశంలో? ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా రామ్నాథ్ గోయింకా పోరాడాడు తెలుసా మీకు?
కొత్తగా వచ్చాడు నేర్చుకోవాలా. ఎవరు పోరాడారు బోఫార్స్కి వ్యతిరేకంగా? చిత్రా సుబ్రహ్మణ్యం పోరాడింది. ఎక్కడ విదేశాలకు పోయి పోరాడింది. ఇక్కడ రాయమంటే మీకు పెన్ పట్టుకోమంటే వణుకొస్తావంటే మీకంటే నేషనల్ మీడియా బెటర్, వాళ్ళు రాస్తున్నారు కనీసం అంటే వాళ్ళకు ఒక ధైర్యం ఉంది, వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి. మీరు ఇక్కడ ఉన్నారు కంటే మీరు భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. తప్పు కదా కానీ ఏ జీవో, ఏ జీవో 938 జీవో అని అడుగుతున్నా. తమాషాగా ఉంది. ఏం రాశారయ్యా? మొన్న రాసింది మీరు చూశారు కదా, ఇదే సాక్షి. ఎన్ని ఆర్టికల్స్ రాశారు, దేవుని నగలు మా ఇంట్లో ఉన్నాయని రాశారా? మా ఇంట్లో ఉన్నాయని ఆరోపణ చేశారా? ఇప్పుడే పోయి ఎన్క్వైరీ చేస్తే ఇంట్లో దొరుకుతాయని చెప్పారా? ఇప్పుడేమో రాస్తున్నారు అసలు నగలే పోలేదు. మరి ఇది పేపరా, ఇది రాతలా? యు ఆన్సర్ దాట్. ఇలాంటివన్నీ కోకోలలు. అలాంటి పేపర్లు ఆ రోజు రాస్తే అది సబబు, ఆ రోజు రాస్తే మనం యాక్షన్ తీసుకోకూడదు. ఈరోజు వేరే వాళ్ళ పేపర్లు రాస్తే యాక్షన్ తీసుకోవాలి. ఈయన ఒక పత్రిక అధిపతి, ఈయన పత్రికా అధిపతిగా ఉండి ఈయన పేపర్కే యాడ్స్ ఇచ్చుకోవాలి. ఈయన రాస్తే మాత్రం ఒప్పు, కడవాడు ఎవడు రాసిన తప్పు. దట్ ఈజ్ వేర్ వీఆర్ టుడే. ప్రమాణ స్వీకారం రోజున 2,16,00,000 ఒక పేపర్కే ఇచ్చుకున్నాడు. అదే వేరే వాళ్ళు చేసి ఎవడబ్బసమ్ అని అడిగేవాడు. ఇది ఎవడబ్బసము? ఇప్పుడు దాని మీద కేసు పెట్టాలి, నా మీద డీజీపీ రెడీగా ఉంటాడేమో. ముఖ్యమంత్రిని ఎవడబ్బసమ్మ అన్నాడు కాబట్టి కేసు పెడతాను, పెట్టండి. ఇది రాస్తే వాళ్ళ మీద కేసు. అంటే ఇచ్చింది తప్పు కాదు, దాన్ని మెన్షన్ చేస్తే తప్పు, చంపింది తప్పు కాదు, హత్య జరిగింది వాళ్ళు ఏం చేశారు పట్టుకోలేని తప్పు. ఎంత గొప్పవాళ్ళు అండి వీళ్ళు. ఓకే, మీతో కూడా మాట్లాడేది ఎందుకంటే కొంచెం ధైర్యం రావాలని మాట్లాడుతాను. మీకు రోషం రావాలి, ధైర్యం రావాలి. ఒకవేళ అవసరమైతే మీరు కూడా సిద్ధమైతే ఒకరిద్దరు జైలుకి పోయేస్తే అప్పుడు రోషం వస్తుంది, పట్టుదల వస్తుంది, ధైర్యం వస్తుంది. మీరు దానికి కూడా సిద్ధపడండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి మనం కూడా త్యాగాలు చేయడం తప్పదు. మీరు కూడా త్యాగాలు చేయాలి. ఆ విషయం గుర్తుపెట్టుకుని కోరుతూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి.